హాయ్ ఫ్రెండ్స్, ఏపీపీఎస్సి నోటిఫికేషన్ సంబంధించినటువంటి న్యూస్ అయితే నేను లాస్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. ప్రస్తుతానికి ఈ వీడియోలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, వాటి డీటెయిల్స్ ఏంటి, గవర్నమెంట్ రిలీజ్ చేసిన జియో నెంబర్ 153 గురించి ఈ వీడియోలో తెలియజేయాలనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో చివరిన ఏపీపీఎస్సి చైర్మన్ ఉదయభాస్కర్ గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు, నేను మార్నింగ్ ఒక వీడియోలో చేశాను. దానికి సంబంధించిన క్లిప్పింగ్ ఫుటేజ్ కూడా నేను లాస్ట్లో ఈ వీడియోలో యాడ్ చేయడం జరిగింది. ముందుగా పోస్టుల సంఖ్య గురించి, గ్రూప్ టూలో 337 పోస్టులు ఉన్నాయని ఇక్కడ జీవోలో చూపిస్తుంది అన్నమాట. అలాగే ఇంకా దీనికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ గ్రూప్ 1 పోస్టులు, అలాగే గ్రూప్ 2 పోస్టులు. గ్రూప్ 1లో 31 డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు ఏపీపీఎస్సి చరిత్రలోనే ఇన్ని డిప్యూటీ కలెక్టర్ పోస్టులు రావడం అనేది జరగలేదు. 30 పోస్టులు అంటే లాస్ట్ టైం ఒకసారి 22 పోస్టులు ఏమో వచ్చాయంటున్నారు. ఇది ఇప్పుడు రావడం మాత్రం చాలా ఎక్కువ పోస్టులు గ్రూప్ 1లో. అలాగే ఎక్సైజ్ ప్రొవిజన్ డిపార్ట్మెంట్లో కూడా మంచిగా 10 పోస్ట్ వరకు విడుదల చేయబోతున్నారు. ఇక గ్రూప్ 2 విషయానికి వస్తే, గ్రూప్ 2లో డిప్యూటీ తహసీల్దార్ 16 పోస్టులు ఉన్నాయి. అలాగే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 150 పోస్టుల వరకు ఉన్నాయి. ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ పోస్టులు వచ్చి 50 వరకు ఉన్నట్లు సమాచారం. ఈ గ్రూప్ 2 మొత్తం 337 ఉన్నాయి. నిన్న పేపర్స్లో, నిన్న ఇవాళ పేపర్స్లో అంతా 250 పోస్టులు అంటున్నాను, కానీ ఈరోజు రిలీజ్ అయిన జియోలో మాత్రం 337 పోస్టుల వరకు చూపిస్తున్నాయి. ఇంకా గ్రూప్ 3 విషయానికి వస్తే, చాలామంది 1500 పోస్టులు పంచాయతీ సెక్రటరీ పోస్టులు వస్తాయని ఆశిస్తున్నారు, బట్ ఇక్కడ 1000 పోస్టుల వరకే చూపిస్తుంది. ఇంకా గ్రూప్ 4, ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించినది, జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్, ఇది గ్రూప్ 4 పోస్ట్ అనమాట. అంటే గ్రూప్ 4 పోస్టులు ఇక్కడ గ్రూప్ 2లో చూపిస్తున్నారు. 670 పోస్ట్ వరకు ఉన్నాయి. ఈ రెండు గ్రూప్ 1 గ్రూప్ 3లో రెండు కలిపితే దాదాపు 1670 పోస్టులు ఉన్నాయి. ఇంకా హోమ్ డిపార్ట్మెంట్లో అయితే పోలీస్ శాఖకు సంబంధించినటువంటి ఎస్ఐ మరియు కానిస్టేబుల్ సంబంధించినటువంటి 3000 పోస్టులు ఉన్నాయి. ఇంకా హెల్త్ డిపార్ట్మెంట్లోనూ 1604 పోస్టులు ఉన్నాయి. అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్, సివిల్ అసిస్టెంట్ సర్జన్స్, స్పెషల్ సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ ఇలాగ. ఇంకా లెక్చరర్స్, ముఖ్యంగా పాలిటెక్నిక్ లెక్చరర్స్, జూనియర్ లెక్చరర్స్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో 200 పోస్టులు ఉన్నాయి. పాలిటెక్నిక్ లెక్చరర్స్ వచ్చి 310 పోస్టులు దాకా ఉన్నాయి. అలాగే ఇంకా ఇతర శాఖల్లో ఉన్నటువంటి పోస్టులు అన్నీ ఉన్నాయన్నమాట. ఫిషరీస్ కానీ, ఇంకా లెజిస్లేటివ్ అసెంబ్లీ కానీ, ఇంకా చాలా వరకు ఉమెన్ వార్డెన్స్ కానీ. చాలామంది కామెంట్స్ రూపంలో అడిగారు ఏడబ్ల్యూఈ పోస్టులు ఉన్నాయని. ఏడబ్ల్యూఈ కూడా పోస్టులు కూడా కొన్ని చూపిస్తున్నాయన్నమాట. ఇంకా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో కూడా కొన్ని పోస్టులు, అలాగే ఏఈస్ రెవెన్యూ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా కొన్ని పోస్టుల వరకు ఉన్నాయని మనం ఈరోజు రిలీజ్ అయినటువంటి జీవోలో మనం చూడగలం. మొత్తం ఇతర డిపార్ట్మెంట్స్లో అన్నీ కలిపితే దాదాపు 1657 పోస్టులు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులు చాలా మంచి పోస్టులు అనమాట. సో టీచింగ్, ఇంకా ఫైనల్గా డిఎస్సి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి వస్తే, డిఎస్సిలో 10000 పోస్టులు అన్నారు, కానీ ఇది చాలా వరకు డిఫరెంట్ చూపిస్తుంది అనమాట. అంటే సోషల్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అని, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అని, ఇలా సోషల్ అంటే దాదాపు 5000 పోస్టులు మాత్రమే ఉన్నాయి అని చెప్తున్నారు. చూడాలి మరి నోటిఫికేషన్కి ఏం జరుగుతుందో చూడాలి. అలాగే సో ఫైనల్గా మనం పోస్టులు తీసుకుంటే, గ్రూప్ 2లో 337 వరకు పోస్ట్ చూపిస్తుంది. ఇంకా లెక్చరర్స్ వచ్చి 725 పోస్ట్ ఉన్నాయి. పాలిటెక్నిక్ లెక్చరర్స్ కానీ, జూనియర్ లెక్చరర్స్ కానీ, అండ్ ఆల్సో డిగ్రీ లెక్చరర్స్ కానీ. సో మొత్తంగా 18450 పోస్టులకు అయితే ఇక్కడ వెంటనే భర్తీ చేయాలని వచ్చిందన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఈ పోస్టులే కాదు, ఇంకా నాకు వచ్చిన సమాచారం ప్రకారం ఇంకా పోస్టులు పెరిగే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది. ఇంకా మనం ఈరోజు జరిగినటువంటి ప్రెస్ మీట్, మన చైర్మన్ గారి ప్రెస్ మీట్ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ రాబోతుంది, చూడండి ఒకసారి దాని గురించి. 18450 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేయడంతో ఏపీపీఎస్సీ నియామక ప్రక్రియపై కసరత్తు ప్రారంభించింది. పోస్టుల కేటగిరీని బట్టి 30 నుంచి 40 వరకు నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉందని ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయభాస్కర్ ప్రకటించారు. మరో 15 రోజుల్లో గ్రూప్ 1, 2, 3 పోస్టుల భర్తీకి క్యాలెండర్ విడుదల చేస్తామని తెలిపారు. మంజూరు చేసిన పోస్టులను 6 నెలల నుంచి 7 ఏడాదిలోగా భర్తీ చేస్తామని స్పష్టం చేశారు.
మంది మన రాష్ట్రంలో ఉండే వాళ్ళు తెలుగు మాతృభాష కాబట్టి రేపు ఎవరైతే ఆఫీసర్లుగా సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ప్రజానీకంతో ఇంటరాక్ట్ అవడానికి కూడా సౌలభ్యంగా ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నాం. ఏజ్ రిలాక్సేషన్ గతంలో ప్రభుత్వం ఈ 42 సంవత్సరాల వరకు ఎలిజిబుల్ అయ్యేలాగా ఏజ్ రిలాక్సేషన్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. అది ఈ సెప్టెంబర్ 30 వరకు వ్యాలిడ్ ఉంది. దాన్ని ఎక్స్టెండ్ చేయాలా లేదా అనేది అది ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం. మేము నోటిఫికేషన్ మాకు అన్ని తయారయ్యేటప్పటికి ఏదైతే ఈ ఏజ్ ఉంటుందో గవర్నమెంట్ నోటిఫికేషన్ జీవోల ప్రకారం దాని ప్రకారం మేము ఈ నోటిఫికేషన్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉన్నది ఓసీలకి 42, అట్లాగే ఎస్ఎస్టీకి 5 ఇయర్స్ రిలాక్సేషను, అలాగే ఈ గవర్నమెంట్ జాబ్లు ఉంటే కనుక వాళ్ళకి ఇంకో 10 ఇయర్స్ రిలాక్సేషను, ఇలా రకరకాల రిలాక్సేషన్. ఒరిజినల్గా అయితే 34, దాన్ని 42 సంవత్సరాలకి ఎక్స్టెండ్ చేస్తూ గవర్నమెంట్ జీవో ఇచ్చింది 34. 22 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ నోటిఫికేషన్ ఒకటి మేము ఇవ్వాల్సి ఉంది. ఈ ఇప్పుడు ఏవైతే ఈ వ్యాలీ ఇచ్చిన ఇవి కాకుండా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ఒక 22 పోస్టులు మాకు ఇవ్వడం జరిగింది. వాటిని కూడా మేము త్వరలో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. 2012లోనే దీని మీద గ్రూప్ 2 ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని గ్రూప్ 1 B కింద చేస్తూ 2012లోనే ఒక జీవో ఇవ్వడం జరిగింది. మేము గతంలో ఏవైతే 2016లో ఈ గ్రూప్ 2 పోస్టులు ఇచ్చారో అప్పుడు ఒక్కసారి ఎగ్జామ్షన్ ఇవ్వమని చెప్పి మేము ప్రభుత్వానికి రాయటం జరిగింది. ఎందుకంటే అభ్యర్థులందరూ పాత పద్ధతిలోనే అప్పుడు ప్రిపేర్ అవుతూ ఉన్నారు కాబట్టి పాత పద్ధతిలోనే చేయండి అని చెప్పి ఒకసారికి ఇవ్వండి అని చెప్పి మేము ఇవ్వడం జరిగింది. ఆ ప్రకారం గవర్నమెంట్ నుంచి కూడా రావడం వల్ల మేము ఇచ్చాము. ఈసారి కూడా అటువంటిది ఏదైనా వస్తే మేము అదే పద్ధతి లాటరీ విధానం ద్వారా ఏదో ఒకటి వాళ్ళకి ఏం తెలియకపోయినా పెట్టి అదృష్టవశాత్తు సెలెక్ట్ అయ్యేటువంటి పరిస్థితి గతంలో ఉండటం వల్ల అటువంటి పరిస్థితిని మేము అవాయిడ్ చేయడం గురించి మేము నెగిటివ్ మార్క్స్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ నెగిటివ్ మార్క్ కూడా మేము ఇచ్చింది 1/3 నెగిటివ్ మార్కే. అంటే మేము 4 ఆప్షన్లు ఇస్తే కనుక ఏదైనా ఒక క్యాండిడేట్ 4 కనుక అటెంప్ట్ చేస్తే తెలియకుండా 1 రైట్ అవ్వచ్చటానికి అవకాశము, అలాగే 3 రాంగ్ అవ్వటానికి అవకాశం ఉంది. సో ఈ 3 1/3 చొప్పున ఈ కాంపెన్సేట్ చేసేసి ఈ 1 మార్క్ ఏదైతే వస్తుందో 3 1/3తో చేసి దాన్ని న్యూట్రలైజ్ చేయడం వరకే పెట్టాం. కానీ అది మార్కులు తగ్గించడానికి మాత్రం కాదు. మేము ఎప్పుడైతే హై లెవెల్ క్వశ్చన్స్ ఇచ్చామో కొన్ని రకాల ప్రశ్నల్లో కొంత యాంబిగ్యూటీ అనేది ఉండటానికి అవకాశం ఉంది. అటువంటి యాంబిగ్యూటీ ఉన్నప్పుడు మేము వాటన్నిటికీ కూడా ఒక ఎక్స్పర్ట్ కమిటీకి ఇచ్చి వారి యొక్క అభిప్రాయాన్ని తీసుకుని యాంబిగ్యూటీ కనుక పూర్తిగా యాంబిగ్యూటీతో కనుక ఉంటే ఆ క్వశ్చన్ని రిమూవ్ చేయటం కానీ, అలాగే కొన్నిటికి అవసరమైతే 1 ఆప్షన్ని మేము ఇవ్వటం కానీ, ఇవన్నీ కూడా గతంలో జరుగుతుంది. భవిష్యత్తులో కూడా మేము ఇదే విధానాన్ని పాటిస్తాము. ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి అప్డేట్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క అప్డేట్స్ని నేను మీకు ఇస్తున్నా ఈ ఛానల్లో ఇస్తానని తెలియజేసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.